हनी बंगर तली बंचेमा हरे राम 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 हरे हरे हरे। वेलकम टू सोना गार्डन अंडी। अयोध्या राम मंदिर नुंची आह्वान अंदिंदा अदेन अंडी रामलवारी अक्षिंतलु अंदाया अनि अडुगुतुन्नानु। देवुनि दय वलन माकु रामलवारी अक्षिंतलु अंदायंडी माकु चाला हैप्पीगा अनिपिंचिंदी। अलागे अंदिन वारिकि कूडा मीरु एं बाधपडक्कर्लेदु। अंदिन वारु वाटिनि एला वृद्धि चेयाली వాటిని అందరి వారికి ఎలా అందచేయాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము। ఆహ్వాన పత్రికను కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను। రామ మందిరం అసలు ఎలా ఉండబోతుంది, ఎలా నిర్మించబోతున్నారు, జనవరి 22వ తారీఖున ఏంటి విశిష్టత, ఎందుకు ఈ పూజాక్షింతలను అందరికీ పంచిపెడుతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి। శ్రీరాముని జన్మభూమిలో అయోధ్యను కడుతున్నారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే। చాలా కాలం నుంచి అక్కడ ఆ భూమి శ్రీరామునిదని హిందువులందరూ ఫైట్ చేస్తున్నారు। ఇప్పటికీ మనకి మోడీ గారి ప్రభుత్వంలో మనకి అయోధ్య అనేది దక్కింది। సో ఇప్పుడు రాముని వారి మందిర నిర్మాణం అక్కడ జరుగుతున్న కారణంగా అక్కడ అనేక పూజలు జరుగుతున్నాయి। అంతే అదే కాకుండా 22న అంటే ఈ మంత్ 2024 జనవరి 22న మన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నూతనంగా ఒక మందిరాన్ని నిర్మిస్తున్నారండి। గ్రౌండ్ ఫ్లోర్లో ఆ గర్భగుడిలో బాలరామని విగ్రహం ప్రతిష్ట చేస్తున్నారు కాబట్టి ఆ రోజు అక్షింతలు తీసి శ్రీరామనామాన్ని జపిస్తూ రామ 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 అనుకుంటూ ఈ వీటిని మనము అక్షింతలు రెడీ చేసుకుని వాటిలో కలుపుకొని వృద్ధి చేసుకొని అందరికీ మనం పంచొచ్చు అన్నమాట। సో ఆహ్వానం అందిందండి, మీకు కూడా అందిందని ఆశిస్తున్నాను। సో ఆహ్వాన పాంప్లెట్ని ఒకసారి చదువుకుందాం। విశ్వవ్యాప్త రామ భక్తులకు విన్నపం। సోదరీ సోదరులారా, పవిత్రమైన రోజు కలియుగాబ్ది 5125 పుష్య శుక్ల ద్వాదశి సోమవారం శాలివాహన శకం 1945 జనవరి 22, 2024 తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావిస్తున్నాం। ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంది। మీరు కూడా ప్రాణ ప్రతిష్ఠ రోజున సుముహూర్త సమయానికి ముందే అంటే ఉదయం 11 గంటల నుండి 1 గంటకు మధ్య మీకు దగ్గరలోన దేవాలయంలో చుట్టుపక్కల రామ భక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించాలి। టెలివిజన్ ద్వారా లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించగలరు। శంఖనాదము ఘంటానాదము చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణను చేయాలి। ఆలయంలోనే కార్యక్రమం జరపాలి। సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి మనం చేసుకోవాలన్నమాట। తరువాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మహామంత్రమును 108 సార్లు జపించాలి। వీటితో పాటు హనుమాన్ చాలీస, సుందరకాండ, రామరక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయవచ్చు। మొత్తం వాతావరణం సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుందాం। ఆ రోజున ప్రాణప్రతిష్ట దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు అనేక ఛానల్స్లో కూడా ప్రసారం చేయబడుతుంది। ఓకే, శ్రీరామ జన్మభూమి భవ్య మందిర వివరాలు మనం ఒకసారి చూద్దాము। పరంపరాగతమైన నాగరశైలిలో మందిర నిర్మాణం ఉండబోతుందండి। మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు ఉండబోతుందండి। ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుందట। మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి మన అయోధ్యకి। క్రింద అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీరాముల విగ్రహం ఉంటుందన్నమాట। బాలరాముని విగ్రహాన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది జనవరి 22న ఇదే। మొదటి అంతస్తులో గర్భగుడిలో శ్రీరామ దర్బార్ ఉంటాయంట। సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సహిత విగ్రహాల్ని చూడటం జరుగుతుంది। మొత్తం 5 మండపాలు ఉంటాయి, అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం మరియు సంగీత మండపం, ఇలాగా 5 ఉంటాయి। శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాలలో నిర్మించబోయే మందిరాలు చూద్దాము। మహర్షి వాల్మీకి, రామాయణాన్ని రచించింది ఈయనే, వాల్మీకి గురించి తెలియని వారు ఎవరు ఉండరు। మహర్షి వాల్మీకి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాదరాజు గుహ
దేవుడు శబరిమాత మరియు అహల్యాదేవి వాళ్ళ ఆలయాలు ప్రతిపాదనలో ఉంటాయి అన్నమాట. సో వీరందరి ఆలయాలు శబరి అహల్యాదేవి రాముని కాలు తగిలి ఆమె ఆడదిగా అయినది, శబరిమాత ఇంగిరి పడుతున్నారు శ్రీరాముడు ఆవిడికి. అయిపోయింది హంసీ తల్లిలు. ఓకే మనకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ సో వాళ్ళ మందిరాలను నిర్మించడం జరుగుతుంది. ఇక ఆలయ నిర్మాణాల్లో చూసుకుంటే నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్ట పైన శివాలయం, ఆ శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేయబడుతుంది. ఆల్రెడీ ఉన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తారనమాట. మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం కూడా నిర్మించబడుతుంది ఆ ప్లేస్లో. సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు జటాయువు అడ్డొచ్చింది కదా, ఆ జటాయువు యొక్క రామభక్తుడుగా జటాయువు విగ్రహం కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది అనమాట. రామాయణానికి రిలేటెడ్గా ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు శ్రీరామ జన్మభూమిలో అక్కడ మందిరాలతో పాటు నిర్మించడం జరుగుతుంది. దీనికి వస్తే భద్రాచలం బాగా ఫేమస్గా ఉండేది. ఇప్పుడు అయోధ్య మందిరం నిర్మాణం జరుగుతుంది. రామవారికి సంబంధించిన ప్రతిదీ, ఆయన జన్మించిన జన్మభూమి కాబట్టి అక్కడ చాలా విశిష్టంగా ఈ మందిరాలను నిర్మించబోతున్నారు. 22న బాలరాముని విగ్రహ నిర్మాణం జరుగుతుంది, ప్రాణప్రతిష్ఠ. సో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. వెళ్ళలేని వాళ్ళందరూ కూడా టెలివిజన్స్లో వీక్షించండి. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సోనా గార్డెన్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.